టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో కళాఖండాన్ని తీసుకువచ్చారు అంటూ కల్కి ట్రైలర్పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్. కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుపోతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు రామ్ గోపాల్ వర్మ గారు. అయితే మరి అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రభాస్ యొక్క కల్కి ట్రైలర్ను వీక్షించారట. ఇక ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయినటువంటి ఈ కల్కి ట్రైలర్ని చూసి ఆయన ఒక్కసారిగా బిత్తరపోయారట. ఇలాంటి ట్రైలర్ని మును పెన్నడు కూడా నేను చూడలేదు, ఇంత అద్భుతంగా ఉందా అంటూ నోరెళ్ళ పెట్టారట. మరి దేనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. నాగార్జున దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD ఈ మూవీ యొక్క రిలీజ్ మాత్రం జూన్ 27వ తేదీన ఉండడంతో రిలీజ్కి చాలా టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్లో వేగం పెంచేశారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఎంతో గ్రాండ్గా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఈ ట్రైలర్ని వీక్షించారట. ఇక ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ని ఎప్పుడు కూడా ఈ రీతిలో చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఒక పక్క కామెడీగాను మరొక పక్క మోస్ట్ వైలెన్స్గాను కనిపిస్తూ ఉన్నాడు. వైలెన్స్ని చూస్తే మాత్రం అసలు తట్టుకోలేని రీతిలో ఉన్నాడు. బుజ్జి కార్తో తన సంభాషణ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ట్రైలర్తోనే ఈ మూవీని దర్శకుడు నాగశ్విన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడో అర్థమైపోతుంది. మూవీ మాత్రం చరిత్రలోనే హిస్టరికల్గా మిగిలిపోతుంది అంటూ రామ్ గోపాల్ వర్మ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఈ కల్కి ట్రైలర్ గురించి.